పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కళ్యాణ్ వెంకటరెడ్డి తన పుట్టినరోజు వేడుకలను ఎలాంటి అంబరాలు చేయకుండా పేద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తలమడుగు మండలంలోని కోసాయి తేఖామ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు తన వంతుగ తోడ్పాటుకు 25 సైకిళ్లను అందించి ఉదారతను చాటారు. తన సతీమణి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జీవితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి సమక్షంలో సంఘవాత్రంలో వెంకటరెడ్డి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి అబాక్యులు అపన్నాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. అటు తన కుమారుడికి ఇటువంటి ఆలోచన రావడం గొప్ప విశేషమని కళ్యాణ్ భూమారెడ్డి పేర్కొన్నారు. మా అబ్బాయికి ఇటువంటి ఆలోచన రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని లిస్టు తయారు చేస్తా అనుకున్నాడు ఫస్ట్. ఏమాత్రము అసలు తినడానికి లేని ఈ రోజులలో ఉన్న విద్యార్థులు స్కూల్కి నడుచుకుంటా వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చి ఏదో పేపర్ల కోసమో ప్రెస్ మీట్ల కోసం కాదు మేము చేసేది. కొందరికి వాళ్ళకి భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చిన్నగా ఒక ట్రయల్ చేస్తున్నాం. మరి వచ్చే సంవత్సరం ఇంకా చాలా పెద్ద మొత్తంలో దీన్నే మేము కొనసాగిస్తామని మనం చేస్తూ పిల్లలకి ఏ చేసినా కానీ ఫుడ్ మనము క్లాత్స్ ఏది ఇచ్చినా కానీ ఒక పండుగ తీసుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. సో ఈ టీచర్స్ బట్టి నా మైండ్ అది ఉండిపోయింది. వీళ్ళు నడుస్తూ వెళ్తున్నారు అంటే కంపల్సరీ ఆల్రెడీ బ్యాగ్ అయితే మనం ఏం చేయగలం, వాళ్ళు బరువు మోయాల్సిందే. కనీసం ఒక సైకిల్ అన్నా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని కిలోమీటర్స్ అయినా డైలీ హ్యాపీగా వెళ్తే దట్టు చిన్నపిల్లలకి ఇచ్చే వాళ్ళు 9th 10th అనేది వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎడ్యుకేట్ చేసే టైం కాబట్టి ఆ పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు మంచిగా చదువుతారు. సో అందుకని ఈ ఆలోచన టీచర్స్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా భవిష్యత్తులో మీకు పాఠాలు నేర్పిన టీచర్స్ని చూసే ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి.